పూజా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీగురు భ్యోనమ ఆదిత్యాది నవగ్రహ నమః ముఖ్యంగా మనం జూలై మాసం యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం తులారాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు మనకు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జూలై మాసంలో మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనకి ఎంతవరకు జూలై మాసం కలిసి వస్తుంది ఎంతవరకు ఈ యొక్క జూలై మాసం అనేది తులారాశి వారికి మేలు చేస్తుంది అలాగే ప్రతికూలంగా ఉంది అలాగే ఏ ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు తులారాశిలో పొందడం అనేది జరుగుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క తులారాశిలో ఉన్నవారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది వీరికి ద్వితీయంలో కేతువు అలాగే చతుర్థంలో శని పంచమంలో గురువు అలాగే వీరికి అష్టమస్థానంలో రాహు బుధుడు అలాగే నవమ స్థానంలో రవి దశమ స్థానంలో బుధలు ముఖ్యంగా వీరికి అనేక గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని దోషమనేది కొంతవరకు ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అర్ధాష్టమ శని కొంతవరకు ప్రభావం అనేది కొన్ని ఇబ్బందులు కొన్ని పనులు అవుతాయి అనుకునే మూమెంట్లో కొంతవరకు ప్రతికూల ఫలితాలని అందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శని ప్రభావానికి తగిన రెమెడీ చివరిలో చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు ఆర్థికంగా అభివృద్ధి చెందిస్తూ ఉంటాడు కొత్త కొత్త అవకాశాలను కల్పిస్తూ ఉంటారు అలాగే సంతాన పరంగా కూడా కొంతవరకు మేలు జరుగుతూ ఉంటుంది ఉన్నత విద్యాపరంగా కూడా కొంతవరకు మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ యొక్క గురువు కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు అలాగే వీరికి రవి నవస్థానంలో ఉండటం అలాగే వీరికి ఏకాదశాధిపతి కావటం వల్ల రాశి నుంచి వీరికి నవస్థానంలో శుభస్థానంలో అనేది చాలా వరకు భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి కొంతవరకు రవి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అలాగే దశమస్థానంలో కుజుడు అలాగే శుక్రుడు చాలా వరకు మేలు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా సినీ రంగము ఈ యొక్క కళారంగాలకు సంబంధించిన వారికి గత కొంతకాలంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు తొలగిపోయి నూతన అవకాశాలు ఈ జూలై మాసం నుంచి వస్తూ ఉంటాయి నూతన అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి కాకపోతే అవకాశాలు వస్తాయి మళ్ళీ బ్రేక్స్ పడుతూ ఉంటాయి మళ్ళీ అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి దా విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటూ కొంత వరకు కళారంగం వారికి మేలు చేసే విధంగా ఈ యొక్క జూలై మాసం అయితే ఉన్నది అని చెప్పవచ్చును ముఖ్యంగా సినిమా రంగంలో సీరియల్స్ రంగంలో ఈ యొక్క కళారంగం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తులారాశిలో వారికి మేలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అలాగే ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి వారికి చాలా వరకు ఈ యొక్క ఆర్థికంగా కొంతవరకు లాభపడి మేలు జరిగేదానికి వారికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఉద్యోగస్తులకైతే అధికారుల యొక్క మన్ననలు పొంది ప్రమోషన్స్ అదిగాక ప్రమోషన్సే కాకుండా అలాగే అధికారుల యొక్క మన్ననలు పొంది కీర్తి ప్రతిష్టలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఈ యొక్క డబ్బులు కానివ్వండి ఈ యొక్క ఎప్పటి నుంచో పాస్ అవ్వాల్సిన బిల్లులు కానివ్వండి ఎప్పుడో నుంచో మీకు ఇవ్వాల్సిన వారు డబ్బుని ఈ యొక్క మాసంలో మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంతవరకు అడ్డంకిలా మారుతూ ఉంటుంది అలాగే రాహు స్థానంలో ఉంటాం కొంతవరకు కుటుంబ వాతావరణంలో కూడా చికాకులు కలిగించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి కుటుంబ వాతావరణంలో ఉన్నటువంటి చికాకులు కుటుంబ వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు మీకు తొలగిపోయేదానికి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీకు పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే పరమశివుడిని ఆరాధన చేసుకోండి చాలా వరకు మేలు జరుగుతుంది అలాగే శని భగవానికి తైలాభిషేకం చేసినా కానీ చాలా వరకు ఉపయోగంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి అలాగే శని భగవాన్ మూలమంత్రమైనటువంటి ఓం శం శనిచ్చరాయ నమ ఓం శం శనిచ్చరాయనమ ఓం శం శనిచ్చరాయ నమ అంటూ నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండండి ఒక ఎనిమిది సార్లు అప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి అలాగే అన్ని విధాలుగా బాగుంది కానీ కొంతవరకు శని భగవానుని ప్రభావం వల్ల ఈ యొక్క బద్ధకంతో కొంత ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది పోస్ట్ పోన్మెంట్ ద్వారా ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కొంతవరకు తగు జాగ్రత్త తీసుకోండి అలాగే మరొక ముఖ్య విషయం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ తగినట్టుగా ఒక రెమెడీని మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యమైన రెమెడీ ఏంటి అంటే మనకి ఈ ఆరోగ్యాన్ని ప్రసా ప్రసాదించేది ఈ ప్రకృతిని నడిపించేది సూర్య భగవానుడు సూర్య భగవానుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క కిరణాల ద్వారా మనకి మొక్కలు రిసీవ్ చేసుకొని ఆ కిరణజన్మ సంయోగక్రియ జరిగి మనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ శక్తి ఆ సూర్య సూర్యభగవానుంచి వచ్చింది ఆ సూర్య భగవానుడు ప్రాణశక్తిని ఎప్పుడూ భూమి మీదకి పెద్దదొల్లుతూ ఉంటాడు ఆ ప్రాణశక్తి వల్లే ఇన్ని మార్పులు ఇన్ని ఇది మనకి ఋతుపోనాలు ఋతువులు ఏర్పడడానికి మూలకారములు ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క సంచారం వల్లనే మన ప్రకృతి నడుస్తున్నది కూడా ఆ సూర్యభగవాను యొక్క సంచారం వల్లనే అయితే ఆ సూర్యుడు నిత్యం భూమి మీదకి వదిలేటటువంటి ప్రాణశక్తిని మనం ప్రాతకాలాన్ని ఎప్పుడైతే ఆ ఎండలో కొంచెంసేపు ఉండి మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు చాలా శుభ ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది మనకి వేదవాక్యం ఏమిటంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే ఆరోగ్యం అనేది సూర్యభగవానుడి వల్ల వస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క సూర్యభగవానుడి పుత్రులైనటువంటి అశ్విని దేవతలు మనకి ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేవారు కాబట్టి ఎవరైతే సూర్యభగవానుతో మిత్రత్వంలో ఉంటారో వారికి చాలా శుభ ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క భగవాన్ ముందర అంటే ప్రాతకాలాన్ని అంటే మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయం తొమ్మిది గంటల లోపల ప్రాతకాలంలో ఈ ఎండలో ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల సేపు గడుపుతూ ఆ యొక్క ఎండలో కనీసం మీరు ఎక్సర్సైజ్ పరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రాణాయామ పరంగా కావచ్చు ఇది లేదు అంటే ఆదిత్య హృదయాన్ని మనకి యూట్యూబ్లో ఉంటాయి ఆదిత్య హృదయాన్ని పెట్టుకొని ఆ సూర్య భగవానికి ప్రశాంతంగా నమస్కారం చేస్తూ నువ్వేనయ్య ప్రాణశక్తిని అందించేది ఈ శరీరానికి కావలసిన ప్రాణశక్తిని ప్రసాదించు ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించు ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా సమృద్ధిగా తయారు చెయ్యి అని మనస వాచ కర్మన ఆ సూర్యభగవానుకి నమస్కారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆ సూర్యభగవానుడే ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు ఈ మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు మనలో చైతన్యానికి కారకుడు సూర్యభగవానుడు పిల్లల్లో సూర్యతత్వం ఎక్కువగా ఉంది కాబట్టే ఆ యొక్క ఏడు సంవత్సరాల వరకు పిల్లల్లో సూర్యతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టే అంత చైతన్యంగా అంత ఉల్లాసంగా అంత ఉత్సాహంగా ఉంటారు సూర్యతత్వం అనేది శరీరంలో ఎక్కువ అవుతూ ఉంటే వాళ్ళలో ప్రాణశక్తి ఎక్కువ అవుతుంది ఆ ప్రాణశక్తి ప్రభావం వల్ల అందరి ఆకర్షణ పొందుతారు ఇప్పుడు చిన్నపిల్లవాడిని మనం వంద మందిలో ఉన్నా చూసినా వాడి వైపు మన కళ్ళు ఆకర్షించబడతాయి అదే ప్రాణశక్తి మనలో ఉంటే మన వ్యాపారాలు ఎంత అభివృద్ధి చెందుతాయి మన ఆరోగ్యం ఎంత అభివృద్ధి చెందుతుంది మన మానసికంగా ఎంత అభివృద్ధి చెందుతాం మనం ఎంత ఉల్లాసంగా ఉంటాం మనం ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటామో మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ఉల్లాసంగా ఉంటారు ఎంత ప్రాణశక్తిని మనం మనం పొందుతూ మన చుట్టుపక్కల ఉన్నవారికి ప్రాణశక్తిని పంచే అద్భుతమైన సాధనే ఈ యొక్క సూర్య సాధన సూర్యుడు భగవానుడికి నిత్యం భూమి మీదకి వచ్చేటటువంటి ఆ ప్రాణశక్తిని అందుకోవడం అనేది మనం కొద్దిసేపు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకి ఆ యొక్క కనెక్టివిటీ ఆ సూర్య భగవానుడితో వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి యోగ్యత యోగం అనేది మనకు వస్తూ ఉంటుంది ఆ అశ్విని దేవతలు ఆ యొక్క సూర్య కుమారులే కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆరోగ్య సూర్య సూర్యభగవానుడు అందుకనే మనకి వేదంలో ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని మనకి చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా అలాగే మానసిక పరంగా అలాగే మనకి ప్రాణశక్తి పరంగా ఆర్థిక పరంగా అన్నిటి పరంగా చాలా అనుకూలమైనటువంటి సాధన కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సాధన ఆచరించండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసేటటువంటి సాధన అలాగే సైంటిఫికల్గా చూసుకుంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డి విటమిన్ రావాలన్నా మనకి ఆరోగ్యం బాగుపడాలన్నా కొద్దిగా ఎండలో ఉండమని సైన్స్ పరంగా కూడా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా పాటించండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భోయా సర్వే జనా సుఖినో భవంతు